ముందుగా సంక్షిప్త సమాచారం హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో 3 రోజుల పాటు జరగనున్న 3వ రాష్ట్రస్థాయి పశు ప్రదర్శనను మంత్రి తోట నరసింహం ప్రారంభించారు రాష్ట్రంలో పాడి రంగం అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పశు సంవర్ధక శాఖ ఏపీ డైరీ డైరీ సంస్థలు ప్రదర్శించిన ఉత్పత్తులు మందులు పశుగ్రాసం సాంకేతిక పరిజ్ఞానం యంత్రాలు వివిధ జాతుల పశువులు సందర్శకులను ఆకట్టుకున్నాయి ఇతివల సునందిని అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టి ప్యాకేజీని కూడా రైతులకు ఇచ్చేటువంటి సునందిని ద్వారా కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం దూడలకు కృత్రిమ గర్భోత్పత్తి చేసేటువంటి విధానాన్ని కూడా ప్రవేశపెట్టి మరి ఈ సంవత్సరాంతానికి 60 లక్షల పైగా డోసులు లక్ష్యంగా పెట్టుకుని చేయడం కూడా జరుగుతా ఉంది పశు క్రాంతి ద్వారా కూడా సుమారు 32,000 పశువుల్ని ఈ సంవత్సరాంతానికి ఇవ్వబోతా ఉన్నాం రైతాంగానికి